ఏం బామర్దే పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి. ముందు వాడేవాడో చెప్పు బావా. లిఫ్ట్ తో పాటు వాణ్ణి భూమిలోకి దించేశారు. సింహాచలం కొడుకుని వేసేసావా? థాంక్స్ బావా థాంక్స్. వాడు కిలాడి అయితే ఈ కోచం జగత్ కిలాడి. ఏయ్ దేవి, నీ గరుడని లేపేశారంట. ఇంకా చావలేదు. మన ఏరియాలోకి వచ్చేస్తాడు. ఏంట్రా కోచ్చా, భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చప్పా పెట్టకుండా వస్తాడు. రేయ్ అందరూ బయలుదేరి రండిరా. నువ్వు అసలు మగ్గాడివైతే రారా అన్నావుగా. ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంటిప్పుడు మగ్గాడంటే అర్థమేంటో తెలుసా నీకు? ఇలా ఎక్కడికి వెళ్ళినా 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుంటె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగ్గాడంటే. ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లిపాలు తాగుండాలి. నీలాగా గాడిద పాలు తాగినోడికి రాదురా. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్. మేము కన్న తండ్రి మాట వినో, వయసు ప్రభావం. కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎవటి మాట వినో, పుచ్చలు లేచిపోతాయి. వాడ్రా కొడుకంటే అవని నీలాంటి లుచ్చాకి ఎక్కడ అర్థమవుతాయి. నువ్వు మలేషియా కోచానే చూసావు, ఇది కడప. ఇక్కడ నేనెవరో తెలుసా? వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా? అడవైతే నేను సింహాన్ని, ఆకాశం అయితే పిడుగు, సముద్రం అయితే తిమింగలం, గాలైతే సుడిగాలితో. సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది. ఎక్కడ మా నాన్న? నీ బాబే కదా, అదిగో అక్కడ అడుగు, బాగా చూడరా. మన ఊరి మనుషుల్లా కాదు, బాగా కారం తింటారు. అసలు ఆలోచించరు, నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువుని నరికేస్తారు. ఆ తర్వాతే ఎవరని అడుగుతారు. ఇప్పుడు తెలిసిందా, ఇది కడప. ఏదో ఆకాశం పిడుగు అన్నావు, కొట్టరా కొట్టు. ఏయ్ పిడుగుకి ముందొకటి వస్తుంది, మెర్రుప్పు 10 సెకండ్లే, కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే. చూస్తావా? సార్ కోచా గారిని. అవును కోచా, వాడిని ఆ సింహాచలం కొడుకు కొట్టాడని కదరా. మా ఊరికి వచ్చి నా పార్ట్నర్ ని కొట్టాడంటే ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు రా వాడు? అవును నువ్వు డాక్టరా? పోలీస్. పోలీస్? అవును సార్. మరి హాస్పిటల్ ఏం పిక్కున్నావురా, వెళ్ళరా, వెళ్ళి వెతుకువాడిని. ముందు కోచా పరిస్థితి చూద్దాం రండి. ఎక్కడికి వచ్చినా వచ్చిన పని మానేసి ఏదో పనంట, ఇదే పని అయిపోయింది మీకు. డాక్టర్ కోచా ఇక్కడ స్పెషల్ వార్డ్ లో ఉన్నాడు చూడండి. ఆసనాలు వేస్తున్నారు. అవునా? మెడిటేషన్? మెడిటేషన్? ఓహో మెడిటేషన్ కాదయ్యా, అది మెడికల్ మిరాకిల్. కొట్టి దెబ్బలు అటువంటివి. మలేషియా రెమెడీలండి, కొట్టింది మామూలు మనిషి కాదు. ప్రాణం మాత్రం వదిలేసి మిగిలిన అన్ని తీసేశాడు. ఊరుకుంటే అందరిని లేపేసేలాగా ఉన్నాడు. వీళ్ళకే ఈ పని.
Kocha, partner. Sir. Please don't touch, sir. Hey! నా పార్ట్నర్ ఒకడు కొట్టాడు తెలుసా సార్? ఒకడు కొట్టాడని అబద్ధం చెప్పకండి. కనీసం 100 మంది కొట్టే గానీ ఈ స్థితికి రాడు. ఏయ్ నోర్మై సార్, మీరు చూసారా? నేను చూశాను రా, నేను చూశాను. మీరు ఏదో చూసి ఏదో వాగుతున్నారు సార్. ఏయ్ నేను చూశాను చెప్తున్నాగా. ఇది మీ హాస్పిటల్ కావచ్చు, కానీ ఇక్కడ నేనే డాక్టర్ని. ఈయన్నే మనిషి ఎవరో కొట్టలేదు, ఇందులో ఏదో రహస్యం దాగుంది. అక్క అక్క చెప్పాక వడచాడు కదా. ఎవరు? ఎవరా? సింహాచలం కొడుకు. సింహాచలం, సింహాచలం కొడుకక్క. అతన్ని చంపేశారు కదా, చచ్చినోడు ఎలా తిరిగి వస్తాడు? లేదు లేదు లేదు, అబద్ధం అన్న. వడొచ్చాడు కొట్టాడు. వచ్చాడు కొట్టాడు కాదు, వచ్చింది గుద్దేసింది. ఏంటది? ట్రైన్ వచ్చింది గుద్దేసింది. ట్రైనా? ట్రైనా గుద్దింది? కానీ ఫోన్లో నాతో మాట్లాడాడన్నా, బాగా మాట్లాడాడు. అందువల్లే ఇదంతా జరిగింది. మాట్లాడుతూ లెవెల్ క్రాసింగ్ దాటి వెళ్ళారా, వెనకాల ట్రైన్ రావడం చూసుకోలేదు. వీళ్ళంతా కాపాడాలని వెళ్ళారు, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అంతా జరిగిపోయింది. వాణ్ణి ట్రైన్ ఎక్కుతుంది. కడప ఈ కొండారెడ్డి కోట నాకు తెలియకుండా ఒక్కడు బాగుద్దు. సింహాచలం కొడుకు చచ్చాడు, వాణ్ణి కోచా చంపాడు. నేను వాడు చేసిన బిజినెస్ డీటెయిల్స్ వాడికి తెలుసు. అన్ని ల్యాప్టాప్ లో ఉన్నాయి సార్. ల్యాప్టాప్? ల్యాప్టాప్ కానీ నాకు పాస్వర్డ్ తెలియదు సార్. సార్ నేను ఆయన పిఎన్ సార్, నాకు ఆయన బిజినెస్ డీటెయిల్స్ మాత్రమే తెలుసు. డాక్టర్ రా, నా పార్ట్నర్ కోచాకి ఎప్పుడు నయం అవుతుంది సార్? మెమరీ ఎప్పుడైనా రావచ్చు సార్, ఎప్పుడైనా పోవచ్చు సార్. వెంటనే రావాలి, కానీ పోకూడదు. నా కోచా ఈ హాస్పిటల్లో ఉండకూడదు. హాస్పిటల్ ని మా ఇంటికి మార్చు. రే అందరిని బస్సు దగ్గర తీసుకురా. వస్తున్నా వస్తున్నా. ఏంట్రా అందరూ హాస్పిటల్లో నిండిపోతారా? అన్నా మల్లేష్ అన్నా. మల్లేష్ వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నా. ఏంట్రా ఊరికే వదిలిపెట్టకూడదు? ఏంటి వదిలిపెట్టకూడదు? మల్లేష్, మల్లేష్ అన్నా, అన్నా, అన్నా. ఏయ్ నా కొడకల్లారా వస్తారా? వస్తున్నా వస్తున్నా. అన్న పైన ఉన్నారమ్మా. ఈ ట్రావెల్ అన్నకేమైంది? ట్రైన్ యాక్సిడెంటా? ట్రైన్ గుద్దలేదు, ఆ గరుడే కొట్టాడు. గరుడానా? అతను చనిపోలేదే, బతికే ఉన్నాడు. అదినా? నీ కోసం పుట్టినవాడు అతనే. కోచాన్ని ఎదిరించగలిగిన వాడు అతనే. వాళ్ళ కుటుంబానికి మీ అన్నయ్య చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. అతను వస్తాడు, తప్పకుండా నిన్ను తీసుకెళ్తాడు. ధైర్యంగా ఉండు. ఎక్కడికన్నా? మళ్ళీ క్వారీకేనా? కాశ్మీర్కి తీసుకెళ్తున్నారు. సింహాచలం గారు అబ్బాయినే కనిపెట్టి చంపేశారట్రా. అయ్యో, మనకిక క్వారీ తప్పదు, కొండారెడ్డి తప్పడు. సూర్య, నేను చంపేశారని చెప్పారు కదరా. ఆ కోచా నన్ను చంపాలని చూశాడు, కానీ నేనే వాడిని చెత్త కొట్టి మూల కూర్చోబెట్టాను. కోచాను కొట్టింది నువ్వా? కోచాను కొట్టింది నువ్వేనని ఆ కొండారెడ్డికి తెలిసింది అనుకో. తెలిస్తే? వాడికి కాదు, వాడి మనిషికి తెలిసినా సరే. చూసావుగా హాస్పిటలే. నువ్వు రావద్దు, వస్తే తిరిగి వెళ్ళలేవు. నువ్వు వాడి కళ్ళలో పడకుండా నేను చూసుకుంటాను. నాన్నగారు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నారా? నాన్న నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు, కానీ జనం మా నాన్న కోసం ప్రాణాలు అర్పించారు. ఏ మూలన్నా సరే నాన్నని జనాల్ని కాపాడకుండా ఈ ఊరు దాటి వెళ్ళడి ఇచ్చే సూర్య. దిగండి దిగండి, అందరూ దిగండి. చేతులకు దెబ్బలు తగిలిన వాళ్ళు, కాళ్ళకు దెబ్బలు తగిలిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ స్థలానికి వెళ్ళండి. సూర్య నువ్వురా. దున్నపోతలా మంచం మీద పడుకున్నాడు చూడు, వాడే కడప రాజా. అయ్యో అమ్మా, నిద్రపోతున్నావా? కాళ్ళు పట్టమంటే నిద్రపోతున్నావా? నా దగ్గర ఎదవేసేసానుకో. చూసావు రాక్షసుండి, పసిపిల్ల అవడానికి కూడా చూడకుండా గుడిని బాధినట్టు పోతున్నాడు. రోజు వాడి కాళ్ళు నొప్పటే ఆ కుర్రాడు పని. చిన్నపిల్లడికి వాత పెట్టావే, నువ్వు మనిషివా మృగాడిగా? శబ్బా, బయలుదేరాడ్రా బాబు.
ఎవర్రా వాళ్ళు? అన్నా అందరూ హాస్పిటల్లో ఉన్న కుర్రోళ్ళనా? డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నాను. వాడేవాడు మల్లేష్ అన్నా, డ్రిల్లర్ మల్లేష్. మల్లేష అన్నా, మీరు రోజు చాలా మందిని కొడుతుంటారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు. మల్లేషేనా? మా అన్నయ్య వచ్చేసారా? అన్నా అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఈ పిల్ల అన్నా, ఏమే నువ్వైనా చెప్పుండొచ్చు కదా, నీ అన్న హాస్పిటల్లో ఉన్నాడని. నేనొచ్చి పడుకునుండేవాడినిగా, తోడుగా. ఏంట్రా పిడికిలి బిగిస్తున్నావు, కళ్ళెర్ర చేస్తున్నావు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? అన్నా వీడి సంగతి నేను చూసుకుంటా అన్నా, హాస్పిటల్కి వెళ్ళగానే అన్నెవరో మర్చిపోయావా? వరా ఓంట్రా, బుద్ధి లేని కదవలారా. అన్న కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? లేచుకుని ఎలా ఒకలా మేనేజ్ చేస్తే నువ్వు నన్ను ఇరికిచ్చేలా ఉన్నావే. నాన్నున్న చోటు కనిపెట్టాలి కదా, అంతవరకు ప్రశాంతంగా ఉండు. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వెండి. యాక్సిడెంటే, ఏం చేయమంటారు? బ్యాడ్ లక్. ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ మినిస్టర్కి చెప్పేయండి. రెడ్డి గారు, ఇప్పుడు కాదు, రెడ్డి గారు నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెళ్లి ఎలాగో ఆగిపోయింది, మళ్ళీ పెళ్లి ఎప్పుడో కబుర్ చేస్తే మేము వస్తాం. అలాగే వస్తామండి. అలాగే ఎవరా చెప్పింది పెళ్లి అయిపోయింది? ఎవరా చెప్పింది? జరుగుతుంది తప్పు అనుకోలేడు అన్నా, నేను చెప్తే నమ్మలేదు కదా, అది చెప్పినా నమ్మలేదు కదా. నాకు తెలుసు వాడు వస్తాడు, వచ్చి దాన్ని తీసుకెళ్తాడు. ఏంటో నీ బాగుడు, పంతులు పిలిపించి మరో ముహూర్తం పెట్టి, పంతులు వచ్చి ముహూర్తం పెట్టేదండి. ఈ రోజే జరగాలి లేదా? నిన్ను చెప్పి నేను చేస్తాను. నువ్వెందుకు చావాలి? ఈ రోజే పెళ్లి వెంకటరామయ్య గారు, ఈ రోజే పెళ్లి. అలాగే మీరు వెళ్ళండి, రెండు వెళ్ళి కూర్చోండి. అమ్మా మీరు వెళ్ళండి. ఏంట్రా అక్కడ దిక్కులు చూస్తున్నారు? అందరూ త్వరగా వెళ్ళండి, ఈ రోజే పెళ్లి. మల్లేష, ఇదే మా కోట. సాయంకాలం పని అవగానే ఇక్కడ తీసుకొచ్చి పడేస్తారు. ఆ జైలు వదిలేస్తే ఈ జైలు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అన్నయ్య. ఉమ్మే అన్నయ్య, హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదన్నయ్య, అందుకే. నేను మీ అన్నయ్యని కాదమ్మా. తెలుసన్నయ్య, ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలతో లేడని కూడా తెలుసు. మిమ్మల్ని తాకగానే తెలిసింది మీరు మా అన్నయ్య కాదని. ఆ దేవుడే మనల్ని కాపాడాలని మా అన్నయ్య ఎప్పుడు అంటూ ఉండేవాడు. మా అన్నయ్య అన్నది ఇక మీదటే జరగాలి, మమ్మల్ని కాపాడటానికి వచ్చింది మీరే కదూ.